గత కొన్ని దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలంలోని కేఆర్పురం ఐటిడిఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ ఏపీఓ శ్రీనివాసరావుకి తమ వినతి పత్రాలను అందజేశారు. ఏపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వినతి పత్రాలను ఎంఆర్ఓకి తెలియజేసి పట్టాలను ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, మండల కార్యదర్శి సోది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ గిరిజనులంటే, పేద వర్గాలంటే మాకు చాలా ప్రేమని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి 63 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి సరిపడా ఎంపీలు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసి భారతదేశంలో ఉన్న గిరిజనులకు సంబంధించి అటవీ భూమి పడావుగా పడున్నది వాళ్ళకి కట్టబెట్టడానికి అటవీ హక్కుల చట్టం చేయించిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఈ దేశంలో ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ అక్కడ కొద్ది కొద్దిగా పట్టాలు ఇస్తూ ఉన్నారు. కానీ బుట్టాయిగూడెం మండలం, వేలేరుపాడు మండలం గత 30-35 సంవత్సరాల నుంచి గిరిజనులు, ఇతర పేదలు కొద్దిమంది అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ ఫలసాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. గతంలో 15-20 కేసులు పెట్టారు ఫారెస్టు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్. సర్లే, ఆ కేసులన్నీ అయిపోయినాయి. మేము ఐటీడీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయగా గతంలో సర్వే చేసి 960 చిల్లర దరఖాస్తులు ఇస్తే ఏలేరుపాడు మండలానికి సంబంధించి 40 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. ఇంకా 920-930 మందికి పట్టాలు ఇవ్వలేదు. అలాగే బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి కొన్ని వందల దరఖాస్తులు ఇస్తే విశ్లేషణ విత్తనాలలాగా ఊరికి 2-3 ఇచ్చారు పోరాటంలో ఉన్న వాళ్ళకి. పోరాటంలో లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. సర్లే, వాళ్ళకి ఇవ్వద్దని మేము కోరట్లేదు, కానీ మా సమస్యని సామరస్యంగా చూసి ఎక్కడెక్కడైతే ఉన్నదో మా సమస్య దాన్ని అంతా కూడా పట్టాలు ఇచ్చి పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతూ ఇవాళ ఐటీడీఏ కార్యాలయం దగ్గర సిపిఐ నాయకత్వంలో ధర్నా చేస్తూ ఉన్నాం. పిఓ గారు లేరు, ఏపీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే వేలేరుపాడు మండలానికి సంబంధించి పోలవరం నిర్వాసితుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి హామీల మీద హామీలు ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం చేయాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఆనాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమంటే, మా నాన్నగారి టైంలో అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎకరాకు 115,000, 130,000 తీసుకున్న వాళ్ళకి నేను 5 లక్షలు ఎకరాకు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీ అది. ఇవాళ హామీ మేరకే ఉంద తప్ప డబ్బులు మాత్రం ఎవరి చేతికి రాలేదు. అవన్నీ కూడా అందజేయాలని చెప్పేసి చెప్పిన ప్రకారంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు R&R ప్యాకేజీ ప్రతిదానికి ఓ 10 లక్షలు ఇవ్వాలి. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఇప్పటికి ఇవ్వలేదు. అధికారులు బెదిరిస్తూ ఒక పక్క గోదావరి గతంలో వచ్చిన సందర్భంలో కూడా మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళ సమస్య పరిష్కారానికి R&R ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు కంపల్సరీగా ఈ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ అని మేము తహసీల్దార్ గారికి పంపించి మళ్ళీ వెరిఫై చేయిస్తాము. సహజంగా పరిశీలించి మీకు పట్టాలు వచ్చేటట్టే చూస్తాం. ఓకేండి. బ్యానర్ క్లోజ్ అయిపోతుంది.